అసలు విచిత్ర వింత లెక్కలు చెప్పడంలో మన వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్ బలే ఉండరు బలే ఉంటారు ఇంకెక్కడా కూడా ఉండరు మనల్ని వెదవల్ని చేయడంలో మన ఉన్నంత సంతృప్తి ఇంకెవ్వడికి ఉండదు ఏం ప్రపంచంలో తలసరి ఆదాయం అంటే ఏంటంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ దేశంలో ముఖేష్ అంబానీని మనల్ని కలిపి లెక్కేసేసుకుని తలసరి ఆదాయం ఎంత అంటే ఓ యాభై లక్షల కోట్ల రూపాయలు ఆయనకు లక్ష కోట్ల రూపాయలు ఉందంటే యాభై వేల కోట్లు అయింది యాభై వేల కోట్లు మంది అని అందులో ఒక ఐదు బేసులన్న ముఖేష్ అంబానీ ఇస్తాడు మనకి సరే జనాభా లెక్కన తలసరి అంటే ఏంటి ఉన్న జనాభా మొత్తం వాళ్ళ సంపాదన అంతా కలిపి లెక్కేసేసి ఒకటిగా వేసి డివైడెడ్ బై జనాభా వేస్తే దాంట్లో అంట బంగ్లాదేశ్ చాలా గొప్ప తలసరి ఆదాయం భారత్ కంటే ఎక్కువ ఉందంట కరెక్టే వాళ్ళ జనాభా ఎంత ఉంది వాళ్ళ ఆదాయానికి దీనికి మన దేశానికి సంబంధించిన ఒక స్టేట్ బడ్జెట్ అంత ఉండదు దాన్ని కానీ అది గొప్పది అని మనల్ని మనం అంటే మనం వెదవలమని చెప్పడం ఇప్పుడు కనుక అమెరికాలో ను లేకపోతే ఎక్కడో చిన్న దేశంతో పోల్చేసి కోవిడ్లు అక్కడ కంట్రోల్ ఇక్కడ కంట్రోల్ చేసి మన దగ్గర లేదంట మనల్ని మనం ఇరవై నాలుగు గంటలు మనం వెదవలం అనుకుంటే తప్పించి తృప్తి లేనటువంటి జీవులు వీళ్ళు వీళ్ళు అసహనంతో పుట్టారో పుట్టిన తర్వాత అసహనం వచ్చిందో తెలవదు కానీ వీళ్ళు మనల్నే దొంగల్ని చేర్చిబెట్టి మనల్ని సైకలాజికల్గా అసమర్థుల కింద చిత్రీకరించి మనం ఎందుకు పనికిరామనేటువంటి ఒక మానసిక భావజాలంలోకి జాజ్యంలోకి తీసుకెళ్లేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తలసరాదాయం ఇదే మనుషులు ఇంతకు ముందేమన్నా పెట్టుకొచ్చారా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు మధ్యలో మన తలసరాదాయం యాభై వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లు రెండు వేల తొమ్మిది పది నాటికి అది అరవై ఐదు వేల మూడు వందల తొంభై నాలుగు సారీ కోట్లుగా యా అంటే తలసరి ఆదాయం యాభై వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అరవై ఐదు వేల మూడు వందల తొంభై నాలుగు ఏది రెండు వేల తొమ్మిది పది నాటికి రెండు వేల పదమూడు పద్నాలుగు నాటికి డెబ్బై ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది ఇరవైకి వచ్చేటప్పటికి ఒక లక్ష ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు తలసరి ఆదాయం అబ్జల్యూట్ ఇంక్రీజు అంతకుముందు యూపీఐ హయాంలో గత పదేళ్ల పాటు లెక్కేసుకుంటే పన్నెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు రూపాయలు పెరిగింది ఈ ఆరేళ్లలో లెక్కేసుకుంటే ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పెరిగింది ఇది టోటల్గా పెరిగినటువంటి బట్ ఇంత డీటెయిల్డ్ కౌంట్ ఉండదు ఎంతసేపటికి బంగ్లాదేశ్ వాడు గొప్పోడు లేకపోతే కనుక నైజీరియా వాడు గొప్పోడు మనందరం వెదవలం అని చెప్పడంలో ఉన్నటువంటి తృప్తి ఇంకెక్కడా రాదనుకుంటా వీళ్ళకి